ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో, పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో, ఊపిపోయేంత ఆకలా? ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతి. రే, నిలువు అన్నా, నన్ను కాస్త గుర్తుపెట్టుకో. తొందరలో నన్ను వల్లగాడికి తీసుకొస్తారు. నా కట్టికారేటప్పుడు లేచి నీలుక్కుంది అనుకో, కొట్టమాకు. గలమైతే చాలు, కొడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు. ఏంటి పాపా? క్షణం గుండె ఆగిపోయింది. మోహన్ చూడు, మోహన్ పక్క నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? అయ్యో, నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదామనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర ఇస్తారు. నేనే దిక్కు తోచగల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఎక్కడ దాక్కున్నారా బామ్మర్ది ఇంట్లో? ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడము, ఎంగిలి కొడు తిండవో ఒకటేరా. తెలియక తప్పు చేసే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు, ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రాయ్, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగులేదు. రాయ్, వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది, విశ్వాసంగా ఉండాలి. అయ్యగారా, నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళా కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నా కాదు, ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లు ముంచేస్తారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? పనికండయ్యా, నాలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వలకట్లోనే ఉన్నాడు పాపం. ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు ఇటుకి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్ది, మధ్యాహ్నం పనికెళ్ళినప్పుడు వీణ్ణి తీసుకురా. అట్టగే బావా. అయ్యో, అంత దూరం ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా చిన్న ఊరికి ఇసిగించుకో.
రోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్, రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1:03, 5:15, 10:30. NTR కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగ్గలేదు, మోసం వసలే లేదు, జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్, 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్ ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడగడగడ అడిచి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ పదవు ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్, 1 రాజ్యా, 1 ఆర్టిన్, 1 డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే, ఈ జానుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగ్గుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేరు సార్, నమ్మక చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి సార్, రండి సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చాల సార్, 5 5 10 15 కాసి గజ్జుకుపోండి సార్. రండి సార్, రండి, కాయండి సార్, రాజా 10 రాజా 10 రాజా 5 రూపాయలు. పద్మిని 5, 15 గళ్ళు ఖాళీగా ఉంచు సార్, ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుణ్ణి తలుచుకోండి సార్, చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్, 1 రాజా 1 రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5 10 కాయాలనే లేదు సార్, 50 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్, రండి సార్, రండి సార్, కాయ రాజా కాయ, రాజా కాయ. సింగిల్ కాస్తే సింగిల్, డబుల్ ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్, పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పర్మిట్ కొనుకొని సంతోషంగా చప్పరిస్తూ జాగ్రత్తగా చూడండి సార్, పాపం చూసాను సార్, 2 కళ్ళ 1 రూపాయి చొప్పున కాసింది. తీయబోతున్నాను చూడండి సార్, మళ్ళీ గెలుచుకున్నావు పాప, నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్, కాసి గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాడు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. టెక్నికే అది, తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. నువ్వు కాయ్ పాప, పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప, పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్, 100 రూపాయలు సార్ నోట్ సార్, 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది, మీ భ్రమరామ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టా, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాళా తీస్తుంది పాప. దానికి నన్ను చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పిడుతున్నాయి, వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు కాని కాని. నాకు తొక్క తొక్క చెట్టు పాప, 200 పెట్టింది, 400 గెలుచుకుంది. వస్తారా రేపు మా కాలేజ్ కి? వస్తారా ఆడుకుందాం? థాంక్స్. పట్టుకోరా దాన్ని, ఎక్కడికి వెళ్తావే? ఏంటి ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు, మీరు చెప్ప పట్టుకుని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్ సతీ పాపం రా, నువ్వు ఊరుకుంటావా? కాయ్ అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు, ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో, ఇప్పుడు నీ పళ్ళు పీకుతాం చూడు. పెట్టో, ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాకలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది.
డబ్బాల 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా, అంత కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు, జేబులో ఉన్నాయి చూడు. తగిలిండదు, చూడాలా? చూసుకో. రాబోయ్ వెళ్ళిపోదాం. చప్పిడి ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తారు. పోవే, దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు, గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అలా తన్ను దరిద్ర పేదవనే. ఇక పక్కకే రాకూడదు. వాచి వాచి వాచితే వాచితే. తానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో విత్తి తిను. తీయవా? రే తాడు తీసురారా, దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. ఆ గాజులు తీసిపెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లు ఏమున్నాయి? బ్యాగ్లు ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ప్రశాంతంగా మన పని చేసుకుని ఇస్తున్నాడా? ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందా? సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో, ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు, ఇదిగో. కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా? కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా, అయ్యో అబ్బా.